నీ వాక్యము నా పాదములకు దీపము, నా దారికి వెలుగై ఉన్నది. మనసున భేదములు రూపుమాపువాడు, మనుషుల బాధలు పాపి నడుపువాడు, మనసున భేదములు రూపుమాపువాడు, మనుషులనందరినీ కాపాడువాడు, మనుషులనందరినీ కాపాడువాడు, మన మనుగడలను రక్షించువాడు, మన మనుగడలను రక్షించువాడు. దేవుడే దిక్కని నమ్మిన ఎప్పుడు. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నామండి. మిమ్మల్ని అందరినీ కూడా ఈ హోప్ ఇండియా టీవీ కార్యక్రమానికి ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నామండి. ఈ సమయమందు మనము దేవుని వాక్యము నుంచి క్రైస్తవుల యుద్ధోపకరణములు, క్రైస్తవుల ఆయుధములు అనే అంశం గురించి మనం జ్ఞానిద్దాం. మనము వాక్యభాగానికి వెళ్ళకముందు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగల మా యేసయ్య, మీకు స్తుతులు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం చేస్తున్నాము నా తండ్రి. పరిశుద్ధమైన తండ్రి, మీకు స్తోత్రాలు చేస్తున్నాము. మరొకసారి మీ వాక్యం వినాలని మీ పాదముల చెంత చేరినాం ప్రభువ. మమ్మల్ని బలపరిచి మీరు మాతో మాట్లాడి మీ వాక్యం ద్వారా మా హృదయాలు మీరు తృప్తిపరిచి మీరు మహిమ పొందండి. యేసు నామమున ప్రార్థన చేయుచున్నాను నా తండ్రి, ఆమేన్. క్రైస్తవుల యుద్ధోపకరణములు అనగా ఆయుధములు. క్రైస్తవులకు ఆయుధములు ఎందుకండి, క్రైస్తవులకు యుద్ధోపకరణములు ఎందుకండి అని మీరు అనొచ్చు. అవును, మనము యుద్ధము చేయుచున్నాము. గ్రేట్ కాంట్రవర్సీ, మహాసంఘర్షణలో మనమున్నామని శ్రీమతి వైటమ్మ గారు మనతో చెప్పుచున్నారు. మనమందరం కూడా మహాసంఘర్షణలో ఉన్నాం, యుద్ధంలో ఉన్నాం, సాతానుడితో పోరాటంలో మనం ఉన్నాం. దేవుని తరపున, దేవుని పక్షాన సాతానుడితో మనం పోరాడుతున్నాం. ఏదేనులో ప్రారంభమైనటువంటి ఈ గొప్ప సంఘర్షణ, గ్రేట్ కాంట్రవర్సీ ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉన్నది. ఈ సంఘర్షణలో, ఈ మహా గొప్ప పోరాటంలో మనమందరం కూడా పాలిభాగస్థులమై ఉన్నాము. ఈ గొప్ప పోరాటంలో, ఈ సంఘర్షణలో మనము యుద్ధం చేయుచున్నాము. ఎవరి మీద యుద్ధం చేయుచున్నాము? సాతానుడి మీద, దురాత్మ సమూహం మీద మనం యుద్ధం చేయుచున్నాము. అందువలన మనకి ఆయుధములు అవసరము. ఎటువంటి ఆయుధములు మనకు అవసరమో మనం ఈ సమయం వాక్యంలో నుంచి నేర్చుకుందాం. మన ధ్యానం నిమిత్తము ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12-13 అండి. ఎలయనగా
మనం పోరాడినది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ పోరాడుచున్నాము. మనం పోరాడేది మనుషులతో కాదు, మనం పోరాడేది శరీరులతో కాదు, మనం పోరాడేది దురాత్మ సమూహములతో అంధకార శక్తులతో మనం పోరాడుచున్నాము. అందువలన ఈ మన పోరాటము ఆత్మీయ పోరాటము, మన పోరాటము శరీర సంబంధమైనది కాదు, మన పోరాటము ఆధ్యాత్మికమైనది, మన పోరాటము ఆత్మీయమైనది. సహోదరి సహోదరులారా, ఈ ఆత్మీయమైన పోరాటంలో, ఈ ఆధ్యాత్మిక పోరాటంలో మన ఆయుధములు కూడా ఆధ్యాత్మికమైనవై ఉండాలి. శరీర సంబంధమైన పోరాటమునకు కత్తులు అవసరము, శరీర సంబంధమైన పోరాటమునకు గన్నలు అవసరము. కానీ మన పోరాటం శరీర సంబంధమైనది కాదు. అందువల్ల మన కత్తులతో కానీ కర్రలతో కానీ మనకు పని లేదు. సహోదరి సహోదరులారా, మనం పోరాడేది ఆత్మీయమైన పోరాటము. అంధకార సంబంధులకు లోకనాథులతో దురాత్మ సమూహముతో మనం పోరాడుచున్నాము. అందువలన ఈ పోరాటంలో మన ఆయుధములు ఆత్మీయమైనవై ఉండాలి. ఆత్మీయమైన క్రైస్తవ యుద్ధోపకరణములు, ఆత్మీయమైన క్రైస్తవ ఆయుధములు అనగా ఏమిటో మన వాక్యంలో నుంచి నేర్చుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 45వ వచనాన్ని మనము చదువుకుందాం. దావీదు, నీవు కత్తి చేతను ఈటయు బల్లెమును ధరించుకుని నా మీదకు వచ్చుచున్నావు, అయితే నీవు తిరస్కరించిన ఇజ్రాయేలీల సైన్యములకు అధిపతిగు యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. దావీదు గొల్యాతు మీదకి యుద్ధానికి వెళ్తున్నాడు. అయితే దావీదు చేతిలో ఏమి ఆయుధం ఉందంటండి? ఏం మాట్లాడుతున్నాడు దావీదు ఇక్కడ? యెహోవా పేరట నేను నీ మీదకు వస్తున్నాను, నీవు కత్తియు ఈటయు బల్లెమును తీసుకుని వస్తున్నావు, నేనైతే యెహోవా నామాన్ని నేను ఆయుధముగా పట్టుకుని నేను వస్తున్నాను అని ఆయన మాట్లాడుచున్నాడు. ఒకనొక సందర్భంలో ఇజ్రాయేల్ జనాంగం మీదకి ఫిలిస్తీయ దేశస్తులు యుద్ధానికి వచ్చున్నారు. ఫిలిస్తీయ దేశంలో గొప్ప యోధుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు ఏంటండి? గొల్యాతు. ఈ గొల్యాతు 6 మూరల జానుడి వాడు, బలశాలి, యుద్ధవీరుడు, అన్ని నైపుణ్యాలు తెలిసిన వాడు. గొల్యాతు సవాలు చేస్తున్నాడు. ఎవరికి సవాలు చేస్తున్నాడు అండి? ఇజ్రాయేల్ జనాంగానికి సవాలు చేస్తున్నాడు. ఆయన ఏమని సవాలు చేస్తున్నాడు? మీలో ఎవరైనా ఒకడు ఉన్నట్లయితే, నా మీదకి వచ్చి నాతో పోట్లాడినట్లయితే, నన్ను గెలిచినట్లయితే, మేమందరం కూడా మీకు లోబడిపోతాం. గొప్ప సవాలు విసురుతున్నాడు. ఇజ్రాయేల్ జనాంగం ఏ ఒక్కరు కూడా గొల్యాతు మీదకి వెళ్ళలేకపోతున్నారు, గొల్యాతుతో పోట్లాడలేకపోతున్నారు. బాలుడైన దావీదు అప్పుడప్పుడే యవన ప్రాయంలోకి వస్తున్నాడు. దావీదు ముందుకు వచ్చాడు. అయితే దావీదును చూసి గొల్యాతు హేళన చేస్తున్నాడు. ఏమని హేళన చేస్తున్నాడు అండి ఆయన? ఇటువంటి చచ్చిన కుక్కలాంటి వాడిని నా మీద పంపిస్తున్నారేంటి మీరు అని చెప్పేసి దావీదును గురించి అతడు హేళన చేస్తున్నాడు. ఇదిగో నీ మాంసాన్ని సమయంలో నేను ఆకాశ పక్షులకు నేను పంచిపెడతానని చెప్పేసి సవాలు చేస్తున్నాడు. అయితే దావీదు మాట్లాడుతున్నాడు, గొల్యాతు నువ్వు పిచ్చి పిచ్చి ప్రేలాపన పేలవద్దు, నువ్వు బల్లెము తీసుకుని ఈటి తీసుకుని కత్తి తీసుకుని నా మీదకు నువ్వు వస్తున్నావు యుద్ధానికి. నేనైతే బల్లెము నా చేతిలో లేదు, ఈటి నా చేతిలో లేదు, డాలు నా చేతిలో లేదు, యుద్ధోపకరణములు ఏమీ నా చేతిలో లేవు. నా చేతిలో ఒక ఆయుధం ఉన్నది. ఏమిటా ఆయుధం అనగా, నువ్వే దేవుడినైతే తిరస్కరించావో ఆ యెహోవా నామమే నాకు ఆయుధము. క్రైస్తవ జీవితంలో మనం పోరాటం చేస్తున్నాం. ఎవరితో పోరాటం చేస్తున్నాం మనము? దురాత్మల సమూహంతో మనం పోరాటం చేస్తున్నాము. సాతానుడితో మనం పోరాటం చేస్తున్నాము. మన పోరాటము ఆధ్యాత్మికమైనది. ఈ ఆధ్యాత్మికమైన పోరాటంలో, ఈ ఆత్మీయమైన పోరాటంలో మనం ఒక ఆయుధాన్ని ధరించుకోవాలి. ఏమిటా ఆయుధము? యెహోవా నామమే మనకు ఆయుధము. దేవుని నామమే మనకి ప్రాముఖ్యమైన మొట్టమొదటి ఆయుధము. దేవుని నామము ద్వారా మనం దేనినైనా జయించగలము. ఇక్కడ దావీదు యెహోవా నామం పేరట నేను వస్తున్నాను అని యుద్ధంలో బయలుదేరాడు. గొల్యాతును గెలిచాడు. సహోదరి సహోదరులారా, గొల్యాతు యొక్క శిరసును ఛేదించాడు. గొల్యాతు తలను చేత్తో పట్టుకుని ఆ దేశంలోకి వచ్చాడు దావీదు. దావీదుకి 10,000 కొలదిగాను, సౌలుకు 1,000 కొలదిగాను జైలు కలుగును గాక, జయము కలుగును గాక
అని చెప్పేసి ఇజ్రాయేల్ జనాంగము గాన ప్రతిగానము చేసి గొప్ప కేకలు వేస్తూ దావీదును బట్టి సౌలును బట్టి వారు దేవునిని మహిమపరిచినట్టుగా మన వాక్యంలో చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, ఎంత గొప్ప అద్భుతం అండి! దావీదు పోరాటము గొల్యాతును చంపటము, క్రైస్తవులందరికీ కూడా ఇది నానుడైనటువంటి విషయం, క్రైస్తవులందరూ కూడా ఈ విషయం తెలిసి అందరూ కూడా. అయితే దావీదు చేతిలో ఉన్న ఆయుధం ఏంటండి? ఏమి ఆయుధం కలిగి ఉన్నాడు ఆయన? యెహోవా నామమున ఆయన వెళ్ళాడు యుద్ధంలోనికి. యెహోవా నామాన్ని నేను నీ మీదకి వస్తున్నాను, నువ్వు కత్తి ఈటె బల్లును తీసుకొస్తున్నావు, నేను యెహోవా నామాన్ని పట్టుకుని నేను వస్తున్నాను. దేవుని నామమును అతడు ఆయుధముగా చేసుకున్నాడు. ఆత్మీయమైన జీవితంలో మనము దేవుని నామమును మనం ఆయుధముగా చేసుకోవాలి. సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 14:14 మీరు నా నామమున నన్ను ఏమి అడిగినను అది నేను మీకు దయచేయదును. యేసుక్రీస్తు వారు మనకు వాగ్దానం చేస్తున్నారండి. ఏమైనా వాగ్దానం చేస్తున్నారు ఆయన? మీరు నా నామమున ఏమి అడిగినప్పటికీ నేను దానిని చేస్తాను. యేసుక్రీస్తు నామములో మనం ఏమి ప్రార్థించినప్పటికీ అది మనకు దొరుకుతుంది. వాక్యం ఇంకొక మాట ఉంది, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును. ఎవరి నామములు అడగాలి మనము? యేసుక్రీస్తు వారి నామములో. యేసుక్రీస్తు వారి నామములో మనం ప్రార్థించినప్పుడు, యేసుక్రీస్తు వారి నామములో మనం అడిగినప్పుడు, యేసుక్రీస్తు వారి నామములో మనం కోరినప్పుడు మనం ఏం అడుగుతాము, ఏమి కోరతాము, ఏం ప్రార్థిస్తాము, అన్నీ మనము పొందుకుంటాం. సహోదరి సహోదరులారా, అనగా క్రైస్తవులకు ఒక ఆయుధం ఇవ్వబడింది. ఏమిటా ఆయుధము? దేవుని నామము. దేవుని నామమే మనకు ఆయుధము. ఆ నామమున మనము సాతానుని మనం జయించగలము. ఆ నామమున మనము దురాత్మలను జయించగలము. ఆ నామమును మనము ఆత్మీయ పోరాటంలో మన విజయాన్ని మనము సాధించగలము. సహోదరి సహోదరులారా, దేవుని నామము మనకు ఆయుధము. అపొస్తలుల కార్యాల గ్రంథము 3:6 మీరు చూసుకున్నట్లయితే, అపొస్తలుల కార్యముల గ్రంథము 3:6 మీరు గమనించినట్లయితే, ఇక్కడ పేతురును యోహానును దేవాలయంలోకి వెళ్తున్నారు. ఆ దేవాలయం పేరు శృంగారమైన దేవాలయము. ఈ దేవాలయంలోనికి వారు వెళుతున్నప్పుడు దేవాలయం మెట్ల మీద ఒక ఆయన ఉన్నాడు. ఆయన కుంటివాడు, భిక్షమడుక్కునేవాడు. రోజు కొంతమంది వ్యక్తులు అతన్ని మోసుకొచ్చి ఆ దేవాలయం మెట్ల దగ్గర పెట్టేవారు. అడుక్కునేవాడు సాయంకాలం అయిన తర్వాత మళ్ళీ అతన్ని తీసుకుని వెళ్ళిపోతూ ఉండేవారు. అది రోజు అతనికి డ్యూటీ అన్నమాట. అయితే ఒక రోజున పేతురు యోహానులు ఆ దేవాలయానికి వస్తున్నారు. ఆ కుంటివాడిని చూశారు, కుంటివాడి దగ్గరకు వస్తున్నారు. అప్పుడు ఆ కుంటివాడు ఏమనుకున్నాడంటే, వీళ్ళిద్దరు కూడా నా దగ్గరకు వస్తున్నారు కాబట్టి నాకు ఎదుటి మొత్తమే సహాయము చేస్తారు అని చెప్పేసి సహాయం కోసం అతడు ఎదురు చూస్తున్నాడు. సహోదరి సహోదరులారా, అయితే పేతురును యోహానును వారితో ఏమంటున్నారు, నా కుంటివాడితో ఏమని చెప్తున్నారండి, వెండి బంగారములు మా యొద్ద లేవు కానీ మాకు కలిగినదే నేను మేము నీకు ఇస్తాము, మాకు కలిగినదే మీకు మేము నీకు ఇస్తాము అని మాట్లాడుతున్నారు. ఏమి కలిగి ఉన్నారండి ఆయన? వారు ఏం కలిగి ఉన్నారు? పేతురు యోహాన్లు ఏమి కలిగి ఉన్నారు? ఏమని మాట్లాడుతున్నారంటే, ప్రభువు అయిన యేసు క్రీస్తు నామం పేరట నీవు లేచి నడవన్నారు. ఎప్పుడైతే ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరట నువ్వు లేచి నడవని చెప్పారో, వెంటనే ఆ కుంటివాడు చక్క కాలంలో సత్తు వచ్చింది, నరముల్లో సత్తు వచ్చింది, చీలమండలో సత్తు వచ్చింది. అతను లేచాడు, నుంచున్నాడు, గంతులు వేస్తున్నాడు, నడుస్తున్నాడు, పరిగెడుతున్నాడు. సహోదరి సహోదరులారా, అతనిని చూచి ఆ దేవాలయంలో చాలామంది ఆశ్చర్యపోతున్నారు. రోజు గుడి మెట్ల దగ్గర కూర్చుని, దేవాలయం మెట్ల దగ్గర కూర్చుని అడుక్కునేవాడు అతడు. ఇతను లేచాడు, నిలబడ్డాడు, నడుస్తున్నాడు, గంతులు వేస్తున్నాడు ఏంటని చెప్పేసి ఆశ్చర్యపోయారు. పేతురు యోహానులు యేసు క్రీస్తు నామములో చేసిన అద్భుతాన్ని బట్టి వారంతా కూడా విస్మయం ఉంది, దేవుని మహిమపరచరని వాక్యం మనకు సెలవిస్తుంది. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, పేతురు యోహానులు దేనిని ఆయుధముగా చేసుకున్నారండి? యేసు క్రీస్తు నామమును. దావీదు దేనిని ఆయుధముగా చేసుకున్నాడండి? యెహోవా నామమును. అనగా దేవుని నామము మనకు ఆయుధముగా ఉన్నది. ఆత్మీయమైన పోరాటములో, మన ఆత్మీయమైన పోరాటంలో దేవుని నామము మనకు ఎలా ఉండాలంటండి? ఆయుధముగా ఉండాలి. దేవుని నామం మనకి ఆయుధముగా ఉండాలి. మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు. మన యుద్ధోపకరణములు ఆధ్యాత్మికమైనవి. మన యుద్ధము, మన పోరాటము, ఈ గొప్ప పోరాటము ఆత్మీయమైనది, శరీర సంబంధమైనది కాదు. ఈ గొప్ప పోరాటంలో
మనము సాతానునితో పోరాడుతున్నాము. ఈ పోరాటంలో మనము దేవుని నామమును ఆయుధముగా చేసుకోవాలి. దేవుని నామమును మనం ఆయుధంగా చేసుకున్నప్పుడు మనం సాతానుని గెలవగలము. సహోదరి సహోదరులారా, మొట్టమొదటి ఆయుధం ఏంటండి? దేవుని నామమే మనకి ఆయుధము. మరొక మాట చూద్దాం వాక్య భాగంలో నుంచి. ఎఫెసీ పత్రిక 6:17 మనం పరిశీలన చేసుకుందాం. ఎఫెసీ పత్రిక 6:17 మనం పరిశీలన చేసుకున్నట్లయితే, దేవుని వాక్యమే ఒక బలమైన ఆయుధము. దేవుని వాక్యమే ఒక బలమైన ఆయుధము. దేవుని వాక్యము రెండంచులు గల ఖడ్గము లాంటిదని చెప్పేసి మనకు వాక్య భాగం సెలవిస్తుంది. మొట్టమొదటిగా దేవుని నామమే మనకు ఆయుధము. రెండవది, దేవుని వాక్యమే మనకి బలమైన ఆయుధము. ఇదే మాట మనకి హెబ్రీ పత్రిక 4:12 కూడా కనిపిస్తుంది. హెబ్రీ పత్రిక 4:12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడి గలదయుండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది అని దేవుని వాక్యం మనకి సెలవు. దేవుని వాక్యము రెండంచులు గల ఖడ్గము, రెండంచులు గల ఖడ్గము, వాడి గల ఖడ్గము అని చెప్పేసి వాక్య భాగం సెలవిస్తుంది. దేవుని యొక్క వాక్యము అనే ఖడ్గానికి రెండు వైపుల పదునున్న సహోదరి సహోదరులారా, రెండంచులు ఖడ్గం అంటే అది చాలా వాడిగలది, పదును గలది, అది చాలా శక్తివంతమైనది, ప్రభావమైనది. దేవుని వాక్యము రెండంచులు గల ఖడ్గము లాంటిదని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. అనగా దేవుని వాక్యాన్ని మనము ఆయుధముగా చేసుకోవాలి. దేవుని వాక్యాన్ని మనము ఆయుధముగా చేసుకోవాలి. బైబిల్లో మరొక మాట ఉంది. కీర్తన గారు మాట్లాడుతున్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగయున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చును అని మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యము మనల్ని ఆదరిస్తుంది. దేవుని వాక్యము మనల్ని కాపాడుతుంది. దేవుని వాక్యము మనకు శాంతిని దయచేస్తూ ఉంటుంది. దేవుని వాక్యము చివరగా మనకి ఒక ఆయుధములాగా మనకి అది ఉపయోగపడుతుంది. రెండంచులు గల ఖడ్గము లాంటి ఆయుధముగా మనకు అది ఉపయోగపడుతుంది. యేసుక్రీస్తు వారు మానవుడుగా ఉన్నప్పుడు సాతానుడు యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చాడు. యేసుక్రీస్తు వారిని శోధించాలని ప్రయత్నం చేస్తున్నాడు సాతానుడు. సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారిని శోధించడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. నీవు ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తినమని చెప్తున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారండి? మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన మనుషుడు జీవిస్తాడు. ఎంత మంచి మాట అండి. యేసుక్రీస్తు వారు సాతానుణ్ణి జయిస్తున్నాడు. ఆయన దేని ద్వారా జయిస్తున్నాడండి? ఆయన వాక్యము ద్వారా, వాక్యము ద్వారా, వాక్యము ద్వారానే సమాధానం ఇస్తున్నాడు సాతానుడికి ఆయన. ఇప్పుడు సాతానుడు మరలా అంటున్నాడు, నీవు నా కాళ్ళకు ముక్కినట్లయితే నేను సమస్తానికి దయచేస్తానని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నారండి? నీ దేవుడైన ప్రభువుకు మాత్రమే మొక్కవలనని వాక్యంలో ఉందని చెప్పేసి మాట్లాడుతున్నారు. సాతానుడు ఈ విధంగా 3 ప్రశ్నించినప్పుడు 3 కూడా యేసుక్రీస్తు వారు ఏమని సమాధానం చెప్పారండి? వాక్యం ద్వారానే దేవుని నోట నుంచి ప్రతి మాట వలన మనుషుడు జీవిస్తాడని ఆయన వాక్యంలో సమాధానం చెప్పారు. నీ దేవుడిని ప్రభువుకు మాత్రం మొక్కవాలని చెప్పేసి ఆయన వాక్యం ద్వారానే సమాధానం చెప్పారు. ఈ విధంగా యేసుక్రీస్తు వారు సాతానుణ్ణి వాక్యం ద్వారా జయించినట్టు మనము వాక్యంలో చూస్తున్న సహోదరి సహోదరులారు. అనగా యేసుక్రీస్తు వారు సాతానుని జయించడానికి దేనిని ఆయుధముగా చేసుకున్నాడండి? ఆయన వాక్యాన్ని ఆయుధముగా చేసుకున్నాడు. ఈ ఆత్మీయమైన పోరాటంలో మనము ఆయుధాన్ని కలిగి ఉండాలి. దేనిని మనం ఆయుధము కలిగి ఉండాలండి? దేవుని వాక్యాన్ని మనము ఆయుధముగా కలిగి ఉండాలి. దేవుని వాక్యమే మనకు ఆయుధము. రెండు మాటలు నేర్చుకున్నాం ఇంతవరకు మనము. మొట్టమొదటి మాట, దేవుని నామమే మనకు ఆయుధము. రెండో మాట, దేవుని వాక్యమే మనకు ఆయుధము. మరొక మాట చూద్దాం వాక్య భాగంలో నుంచి. హోషియా గ్రంథం 12 3-4 చదువుకుందామండి. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడుమును పట్టుకొనెను, మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను, అతడు దూతతో పోరాడి జయమొందెను, అతడు కన్నీరు విరిచి అతని బతిమాలెను, బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. ఇక్కడ యాకోబు దేవుని దూతతో పోరాడుతున్నాడు. రాత్రంతా పోరాడుతున్నాడు, తెల్లవారుజాము వరకు పోరాడుతున్నాడు. ఆయన
దూత యాకోబు తొడ మీద కొట్టి తొడలో నుంచి నరమును లాగివేశాడు. యాకోబు దేహమంతా రక్తపు మడుగైపోయింది. అయినప్పటికి కూడా దూతను మాత్రము విడిచిపెట్టలేదు. దూతను విడిచిపెట్టలేదు. ఏడుస్తున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు, దూతను బతిమాలుకుంటున్నాడు, నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు అని చెప్పేసి యాకోబు దేవుని బతిమాలుకుంటున్నాడు. యాకోబు ఇక్కడ ఒక దానిని ఆయుధంగా చేసుకున్నాడు. దేనిని ఆయుధంగా చేసుకున్నాడండి? కన్నీరు. కన్నీరును ఆయన ఆయుధముగా చేసుకున్నాడు. అనగా మన కన్నీరు కూడా ఆయుధమే. కన్నీరు అంటే మామూలుగా మనము దుఃఖిస్తూ ఉంటాము ఆ దుఃఖము కాదు, దైవ చిత్తానుసారమైన దుఃఖము, ప్రార్థనాపూర్వకమైన దుఃఖము, ప్రార్థనాపూర్వకమైనటువంటి దుఃఖము. ఒక ఆయుధము లాంటి సహోదరి సహోదరులారా, అనగా కన్నీటి ప్రార్థన ఒక ఆయుధం అని చెప్పేసి దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. క్రైస్తవ జీవితంలో కన్నీటి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. కన్నీటితో ప్రార్థించేవాడు ఖచ్చితంగా దేవుని నుండి ప్రతిఫలం పొందుకుంటాడు సహోదరి సహోదరులారా. కన్నీటితో ప్రార్థించేవాడు సాతానుణ్ణి జయించగలడు సహోదరి సహోదరులారా. కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంది, 126:5-6 కన్నీళ్లు విడిచి చూపితువాడు సంతోషగానముతో పంట కోయును. అనగా దీని అర్థం ఏంటండి? కన్నీరు విడిచి చూపితువాడు సంతోషగానముతో పంట కోయును. అనగా దీని అర్థమేంటి సహోదరి సహోదరులారా? అనగా కన్నీటితో ప్రార్థించేవాడు సంతోషముతో తమ జీవితాన్ని గడుపుతారు. కన్నీటితో ప్రార్థించేవాడు సంతోషంతో జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. సహోదరి సహోదరులారా, కన్నీటి ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనదో మీరు ఆలోచన చేయండి. కన్నీటి ప్రార్థన మిక్కిలి ప్రాముఖ్యమైనదని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. కన్నీటి ప్రార్థన ఒక ఆయుధం లాంటిదని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ ఎవరండి? హన్నా. హన్నా ఒక రోజున దేవాలయంలోకి వచ్చింది. దేవాలయం దగ్గర ఆమె మోకాళ్ళు వేసింది, కన్నీటితో ప్రార్థన చేస్తుంది, ఏడుస్తుంది 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 ఏడుస్తుంది, కన్నీరంతా అయిపోయింది. ఇంకా ఆమె మూలుగుతుంది సహోదరి సహోదరులారా. ఆమె మూలుగుతున్నప్పుడు ఆ దేవాలయంలో పనిచేసే యాజకుడు ఆమెను చూసి, అమ్మా పొద్దుటే ఇంత మత్తురాలు అయిపోయావేంటి అని మాట్లాడుతున్నాడు. అప్పుడు ఆ స్త్రీ ఏమంటుందండి? నేను ద్రాక్షారసం వలన తాగటం వలన ఇలా మత్తురాలను కాలేదండి, నా దేవుని సన్నిధిని నా హృదయాన్ని నేను కుమ్మరించుకునుచున్నాను అని మాట్లాడుతుంది. అనగా ఈ హన్న దేవునికి ప్రార్థన చేస్తుంది, కన్నీటితో ప్రార్థన చేస్తుంది. ఈ కన్నీటి ప్రార్థన ఈమె ఆయుధముగా కలిగి ఉంది. కన్నీటి ప్రార్థన ఈమె ఆయుధముగా కలిగింది సహోదరి సహోదరులారా. కన్నీటి ప్రార్థన ద్వారా హన్న ఏం పొందుకుందండి? సంతానాన్ని పొందుకుంది. అంతకుముందు ఆమె సంతానం లేదు, పిల్లలు లేరు, గుడ్రాలుగా ఉంది. కానీ ఇప్పుడు ఎప్పుడైతే కన్నీటితో ప్రార్థించిందో, కన్నీటితో దేవుని గోజాడిందో, కన్నీటి పోరాటం చేసిందో, ఆమె సంతానాన్ని పొందుకుంది. గొప్ప ప్రవక్త సమూయేలు ప్రవక్తను ఆమె తన గర్భాన ధరించడం జరిగింది. సమూయేలుకు ఆమె జన్మనిచ్చిన సహోదరి సహోదరులారా. కన్నీటి ప్రార్థనను ఆమె ఆయుధముగా చేసుకుంది. క్రైస్తవ జీవితంలో, క్రైస్తవ పోరాటంలో కన్నీటి ప్రార్థనను మనము ఆయుధముగా చేసుకో. మొట్టమొదటిగా దేవుని నామమే మనకు ఆయుధము. రెండవదిగా దేవుని వాక్యమే మనకు ఆయుధము. మూడవదిగా కన్నీటి ప్రార్థన మనకు ఆయుధము. మరొక మాట చూద్దాం బైబిల్ గ్రంథంలో నుంచి. అపొస్తలుల కార్యాల గ్రంథము 1:8 మీరు గమనించినట్లయితే, పరిశుద్ధాత్మ మనకు ఒక ఆయుధము. పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు అని వాక్యం సెలవిస్తుంది. ఒక ఆయుధం మన చేతిలో ఉంటే మనకు ఎలా బలం ఉంటుందో అదే రీతిగా పరిశుద్ధాత్మ మన మీదకు వచ్చినప్పుడు మనం ఏం పొందుకుంటామంటండి? బలాన్ని పొందుకుంటాం, శక్తిని పొందుకుంటాం అని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారని చెప్పేసి అపొస్తలుల కార్యం 2:120 అపొస్తలులు ప్రార్థన చేసినప్పుడు, వారి మేడగదిలో ఉన్నప్పుడు, వారి మీదకి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు, వారందరూ కూడా శక్తిని పొందుకుని వారు నానావిధ భాషలతో వారు మాట్లాడి దేవుని వారు మహిమపరిచినట్టు మన వాక్యంలో చూస్తున్న సహోదరు సహోదరులారా. అనగా దేవుని ఆత్మ మనుషులను శక్తిమంతులుగా చేస్తుంది. దేవుని ఆత్మ మనుషుల చేతిలో ఒక ఆయుధముగా ఉందని చెప్పేసి దేవుని వాక్యం మనకు సెలవు. అనగా దేవుని ఆత్మను మనము ఆయుధముగా ధరించుకోవాలి, దేవుని ఆత్మను మనం పొందుకోవాలి, పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలని దేవుని వాక్యం సెలవుతుంది. నేను జకర్యా గ్రంథము 4:7 మనం చూసినట్లయితే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాదు కానీ నా ఆత్మ చేతనే ఇది జరుగును. గొప్ప పర్వతమా,
జెరుబ్బాబెలు నడిగించుటకు నీవు ఎంతమాత్రపు దానవు అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు. అనగా జెరుబ్బాబెలు యెరూషలేములో దేవాలయం నిర్మిస్తున్నప్పుడు శక్తి చేత కాదు, బలము చేత కాదు, దేని సహాయాన్ని బట్టి అతడు దేవాలయం కట్టగలిగాడండి. అక్కడ దేవుని యొక్క ఆత్మ సహాయం వల్ల మాత్రమే. దేవుని ఆత్మ జెరుబ్బాబెలు ఆయుధముగా ధరించుకున్నాడు. దేవుని ఆత్మను జెరుబ్బాబెలు దేవుని ఆత్మను పొందుకుని ఆత్మ ప్రేరణ చేత యెరూషలేములో దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. మనము కూడా దేవుని ఆత్మను మనము ఆయుధముగా ధరించాలి. ముగింపుగా ఒక మాట చదువుకుందాం. కొరింథీ 2:10-4 మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు. మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు. దేవుని నామాన్ని మనం ఆయుధముగా ధరించుకుని, ఆయన వాక్యాన్ని మనం ఆయుధముగా ధరించుకుని, కన్నీటి ప్రార్థన మనం ఆయుధముగా ధరించుకుని, పరిశుద్ధాత్మను ఆయుధముగా ధరించుకుని సాతాను మనము జయించాలి. దేవుని పేరట సాతాను మనము జయించాలి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగల మా యేసయ్య, మీకు స్తోత్రాలు చేస్తున్నాము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు. మా పోరాటము ఆత్మీయమైనది. ఆత్మీయమైన పోరాటంలో ఆత్మ సంబంధం ఆయుధములు ధరించుకుని సాతాను గెలవటానికి, మీ పక్షమున సాతాను గెలవటానికి మీరు మాకు సహాయం దయచేసి మీరు మహిమ పొందండి. మీ పరలోకపు దేవుని మాపై మీరు కుమ్మరించండి. యేసు నామమున ప్రార్థన చేయుచున్నాను నా తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.